నమస్తే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు సో ఈ మధ్య కాలంలో ఆమె చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్లు రౌండ్ టేబుల్లు ఇట్లా కొంత డ్రామా అయితే నడుస్తూ ఉన్నది ఇవాళ తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడిన మాటలు ఒకసారి ఆ వీడియో చూడండి జస్ట్ ఒక వన్ మినిట్ ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతట వాళ్ళు రిజిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాలేదు బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని ఆంధ్రోలను మెంబర్లు చేసుకొని పొలిటీషియన్స్ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు ఇవాళ మీరు చెప్పాలి ఆమె ఏం మాట్లాడారు చైర్మన్ చైర్మన్గా ఎవరినైతే నియమించారో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని గా తొలగించాల్సిన అవసరం ఉంది ఇది మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మా మీద టీఎస్పిఎస్సి ద్వారా ఉద్యోగాల పేపర్ల లీకేజ్ అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు సో మా ప్రభుత్వంలో పనిచేసిన మహేందర్ రెడ్డిని ఇప్పుడు తీసుకొని ఆయన మీద లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ఉన్నాయి కాబట్టి అన్ని రిమూవ్ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నామని కవిత మాట్లాడుతున్నారు సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి సో దాంతో పాటుగా ఇక ఆమె పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి ఈ చర్చనంతా తీసుకొస్తాం సో ప్యూర్లీ ఈ వీడియో ఎక్స్క్లూజివ్ ఫర్ కవిత సో నా ముందు తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ పీరియడ్లో స్పెషల్ ప్లీడర్గా పనిచేశారు అడ్వకేట్ శరత్ గారు సో ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో సో ఆ గవర్నమెంట్కి వచ్చినటువంటి ఆ కేసుల విషయాన్ని ఆయన పరిశుభ్ర చేయడం జరిగింది సో అట్లాంటి ఒక కేసు పర్టిక్యులర్ గా కవిత కేసు ఒక దాని విషయంలోనే ఆయన బయటికి రావడం జరిగింది సో ఇట్లాంటి దానికి నేను ఒప్పుకోనని ఆయన నిజాయితీగా బయటికి రావడం జరిగింది సో ప్రస్తుతం ముందు శరత్ గారు ఉన్నారు ఎక్స్క్లూజివ్ ఫర్ కవిత మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి సో మిమ్మల్ని ఎందుకు నేను తీసుకురావడం జరిగిందంటే మీకు చాలా ఇంటర్నల్ డీటెయిల్స్ అన్నింటికి అన్నింటికి ముఖ్యంగా కవిత ఈ రెవెన్యూ ఈ భూముల వ్యవహారాలకు సంబంధించి సార్ ఇవన్నీ మాట్లాడే ముందు కవిత స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు టీఎస్పిఎస్సి చైర్మన్ గా నియమించబడ్డ మహేందర్ రెడ్డిని ఇమీడియట్గా గా తొలగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారట సార్ ఒకటి ఎట్లుందంటే కవిత అవినీతి గురించి మాట్లాడమంటే అంటే వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది అసలు అవినీతి సామ్రాట్ అవినీతి పుట్ట అవగుణాల పుట్ట కవిత కవిత వల్లనే కేసీఆర్ సర్వనాశనమైన అసలు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఒక తెలంగాణను ఏర్పరిచినటువంటి ఒక రాజకీయ ఉద్దండుకి పట్టిన శని ఎవరంటే కవిత కవిత వల్లనే కేసీఆర్ సర్వనాశమైనడు అసలు ఇంత అప్రతిష్ట మూల కట్టుకున్నాడు అంటే చెప్పడానికి లేదు ఈమె చెయ్యని చెడ్డ పనేది ఒకటి చెప్పమానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి కూతురికి అవసరం లేని వ్యాపారాలు చేసింది అదే చిన్న ఒక బ్యూటీ క్లినిక్తో స్టార్ట్ అయిన ఆమె ఇవాళ వందల కోట్లకు పరిగెత్తింది కదా అవును ఏమండి ఆమె ఇల్లు ఎన్ని కోట్లది ఆమె ఇంటి విలువ ఎంత ఆమె ఎంక్వైరీ అడిగింది కదా డీజీపీ మహేందర్ రెడ్డి మీద ఎందుకు అడిగింది అంటే అక్కస్తో అడిగింది నిజానికి అక్కడ నేను కూడా స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఐ యూస్ టు డీల్ విత్ హోమ్ అఫైర్స్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు చాలా క్లోజ్గా తెలుసు మొన్న మహేందర్ రెడ్డి గారి పేరును టీఎస్పిఎస్సి చైర్మన్గా ఎప్పుడైతే ప్రపోజ్ చేశారో గవర్నమెంట్ ఆ సందర్భంలో పూర్తిగా మహేందర్ రెడ్డి తరఫున మాట్లాడేది నేను ఒక్కడిని దాదాపుగా నిరుద్యోగులు కొంతమంది తెలిసి తెలియక రకరకాలుగా మహేందర్ రెడ్డి గారి యొక్క అంటే గత అనుభవం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఆయన ముడిబడి పనిచేసిన విధానాన్ని బట్టి ఈయననే అప్పుడు జరిగినటువంటి పోలీస్ అత్యాచారాలకి మిగతా అన్నిటికీ కారణాభూతుడు కాబట్టి ఇట్లాంటి వివాదాస్పదమైన వ్యక్తిని ఈఎస్పీఎస్సికి అపాయింట్ చేయద్దు అని చాలా ఒక గొప్ప గొప్పగా ఉవ్వెత్తిన ఉద్యమంలాగా వచ్చింది ఆనాడు మొట్టమొదటిగా ఆ ప్రపోజల్ పత్రికలో వచ్చిన రోజున మీరు నన్ను ముందు అడిగారు ఐ టోల్ యూ దట్ హీస్ ఎ మ్యాన్ హు మెయింటైన్స్ ప్రొబర్టీ ఇన్ పబ్లిక్ లైఫ్ అ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ అతనికి అట్లాంటిది ఏం లేదు అతను ఈ అసిడియస్గా పర్సూ చేస్తాడు ఏ విషయాన్నైనా కానీ చాలా చక్కగా లోతుగా పరిశీలించి గుణగడాల విశ్లేషణ చేసి తగు నిర్ణయాలే తీసుకుంటాడు ఇట్ ఈస్ నాట్ ఎ ఫేవర్ జస్ట్ దట్ యు నో ఐ బికేమ్ ఎ గవర్నమెంట్ పీడర్ నాకు మహేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ పీడర్ మన డీజీపీ కాకముందే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే నేను గవర్నమెంట్ పీడర్ని సో నేను గవర్నమెంట్ పీడర్గా ఉండగానే మహేందర్ రెడ్డి గారు డీజీపీ అయినారు సో మాకు పెద్దగా వ్యక్తిగతంగా లావాదేవీ లేదు పంచుకోవడానికి ఏది లేదు కాకపోతే ఒక ఆఫీసర్గా ఆయనే ఒక లా ఆఫీసర్గా నేను ఇంట్రాక్షన్ చేసినప్పుడు ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు స్టడీ సర్టన్ ఆఫీసర్స్ నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఐపీఎస్ ఆఫీసర్లతో తర్వాత సెక్రటరీస్తో డీల్ చేసినాను నాకు వ్యక్తుల్ని అసెస్ చేయడము వాళ్ళు నన్ను అసెస్ చేయడం అనేది జరిగింది నా ప్రాధాన్యత క్రమంలోనే రకరకాల కేసులు వేసినాను నేను అడుగుతున్నాను ఇప్పుడు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మహేందర్ రెడ్డి గారికి మీరు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి నోటిఫికేషన్లతో పాటుగా గతంగా అంటే ఘంటా చక్రపాణి నేతృత్వంలో ఉన్న టిఎస్పిఎస్సిలో జరిగిన అన్ని అవకతవకల మీద సమగ్రమైన విచారణ జరిపించండి ఆమె అంతా ఏంటంటే మహేందర్ రెడ్డి గారిని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది ఏమని నువ్వు ఇంకా వేరే విషయాలలోకి పోవద్దు నీ ఓన్లీ నీ బాధ్యత ఇప్పటి నుంచే అపాయింట్ అయినప్పటి నుంచే నువ్వు చూసుకో మిగతా అంటే ఇప్పుడు చాలాసార్లు పబ్లిక్ ఫోరంలలో చాలామంది ఉద్యమకారులు కానీ నిరుద్యోగ నాయకులు కానీ జేఏసీ లీడర్లు కానీ వీళ్ళు కానీ ఏమడుతున్నారు అసలు టీఎస్పిఎస్సి పుట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పిఎస్సి పగ్గాలు చేపట్టిన ఘంటా చక్రపాణి దగ్గర నుంచి జరిగిన అన్ని నియామకాలు లోపభిష్టంగా జరిగినాయి ట్రాన్స్కోలో లోపభష్టంగా అసలు నియామకాలు అని అంటే ఒక అవినీతి కుప్పలు ఇట్లాంటి వాటన్నిటి ఎంక్వైరీ జరపాలన్నటువంటి ఒక ఉద్యమం జరుగుతున్న దిశలో ఒక రకంగా మహేందర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయడానికి ఈమె ఈనాడు ఈ రిక్వెస్ట్ చేసింది నేను అడుగుతున్నా నిజంగా మహేందర్ రెడ్డి గారు కనుక అవినీతితో కూర్కొని ఉంటే ఆయన ఎందుకు మీ నాయన డీజీపీగా అపాయింట్ చేసినాడు నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు డీజీపీ పనిచేసినాడు నిజానికి రాజకీయాలంతా చేసిందంతా ప్రభాకర్ రావు ఐజీ అసలు అతనే మొత్తం కంప్లీట్ గా డీజీపీ అనే వ్యక్తిని ఒక నామినల్ గా పెట్టినారు అంతే ఈవెన్ అనురాగ్ శర్మ అయినా అంతే మహేందర్ రెడ్డి గారు అయినా అంతే వాళ్ళ నేతృత్వంలో ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ గా వీళ్ళ ప్రమేయమే ఉండదు అసలు ఏ డిపార్ట్మెంట్ ని సొంతగా పనిచేయలేకపోతుండే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఐడెంటిఫై చేస్తుండే ఎవడన్నా సపోజ్ రేపు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు నో ధర్నా చౌక్ నో అసలు ప్ర ప్రజాస్వామ్య భరితంగా ప్రజాస్వామ్య యుతంగా ఏ ఉద్యమం చేయడానికి కానీ ఏ రకమైన నిరసన చేయడానికి కానీ వీలు లేకుండా చాలా అసహనంగా అంటే ఎవడు ఉద్యమం చేసినా ఎవడు కేసీఆర్ డౌన్ డౌన్ అన్నా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుంది అన్నంత ఆందోళన ప్రభాకర్ రావుకు ఉండేది ఆ ఆందోళననే మిగతా ఆఫీసర్లందరి మీద రుద్ది అసలు ఎవరిని పనిచేయకుండా చేసినారు తర్వాత పచ్చి కులతత్వవాది కవిత కవితకి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అంటే నకశిక పర్యంతరం కులతత్వమే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివధర్ రెడ్డి గారు మా దగ్గర ఐజీ ఇంటల్ చేస్తుండే శివధర్ రెడ్డి గారిని పక్కకు పెట్టించిన కారణమే కవిత రెండు నెక్స్ట్ మహేందర్ రెడ్డి గారు ఉన్నా గానీ ఆ ప్రభాకర్ రావుతో రాజకీయాలు నడిపింది కవితనే అసలు ఎక్కడైనా ఏ ప్యానల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు రాజ్యసభ మెంబర్లు అపాయింట్ కావాలనుకోండి ఆ ముగ్గురులో ఒక ఎల్మోడ్ కంపల్సరీగా ఉండేది మీరు ఒక నలుగురు ఎమ్మెల్సీల అపాయింట్మెంట్ ఉంది అందులో కంపల్సరీగా ఒక ఎల్మోడ్ అంటే మీరు ఎక్కడ ఏ ప్యానల్ పెట్టినా ఏ సూచిక తయారు చేసినా ఏ ముగ్గురిని అపాయింట్ చేసినా అందులో ఒక ఎల్మోడ్ లేకుండా ఏ అపాయింట్మెంట్ జరిగింది కేసీఆర్ టెన్ ఇయర్లో చెప్పమనండి చెప్తుందా కవిత కవితకున్నంత పచ్చి క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికి ఉందండి ఆమెకు రేవంత్ రెడ్డి గురించి కాని లేకపోతే మహేందర్ రెడ్డి గురించి కానీ మాట్లాడేటువంటి నైతికమైన అర్హత లేదు భయపడుతున్నట్టేనా ఖచ్చితంగా ఇప్పుడు సైకాలజీలో ఎట్లుంటుందంటే చాలా అగ్రెసివ్ గా ఉండే యానిమల్స్ ఉంటాయి కదా టైగర్ లయన్ తర్వాత పాములు పాములు ఇవి ఎందుకు భుసాలు కొడితే తెలుసా భయంతో పిరికిత వాళ్ళ దగ్గర ఎవరికి రాకుండా ఉండడానికని ఇవి భుసాలు కొడుతుంటాయి అనమాట ఈ కవిత కూడా అంతే పిరికి దద్దమ్మ ఉన్నారా నిజంగా ధైర్యం ఉంటే ఆమె ఆమెను అడుగుదాం పోనీ ఒకవేళ ఆమె ఆస్తుల మీద ఆమె సంపాదించిన ఆమె ఆస్తుల మీద ఆమె వాళ్ళ అన్న సంపాదించిన ఆస్తుల మీద తర్వాత జోగినిపల్లి సంతోషరావు సంపాదించిన ఆస్తుల మీద కేసీఆర్ ఆస్తుల మీద ఒక ఎంక్వైరీ పెడదాం రెడీగా వాళ్ళు అడుగుతారా అంటే సేపు చేసుకోండి ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి అంటున్నారు ఈ ప్రభుత్వం కనుక గట్టి వైఖరి తీసుకొని అసలు వీళ్ళ అవినీతిని కనుక కక్కించే పక్షం కక్కించేదాన్ని కక్కిస్తామని చెప్పడం కాదు నిజంగా కాంక్రీట్ స్టెప్స్ అంట తీసుకుంటే వీళ్ళందరూ చెర్లపల్లి జైల్లో చైర్మన్ డీజీపీ మహేందర్ రెడ్డి కనుక పర్ఫెక్ట్ విచారణ చేస్తే కవిత జైల్లో ఉంటుంది ఖచ్చితంగా పోతుంది ఖచ్చితంగా అసలు మొత్తంగా టీఎస్పిఎస్ లో జరిగిన అన్ని అవకతవకల మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి ఎగ్జామ్ కూడా ఏదో ఒక సెంటర్ లో మొత్తం నిజామాబాద్ లో కూడా ఆమె బంధులకు అసలు సార్ అర్హత లేని చాలా మందికి అందలాలు ఎక్కించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వం రిక్రూట్మెంట్స్ అంతా బోగస్ ప్రక్రియగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం అసలు రిక్రూట్మెంట్ అనేది జరగనే లేదు జరిగిన నాలుగు అపాయింట్మెంట్లలో అన్ని అవినీతి పరులే అంతమంది వాళ్ళనే చొప్పించుకున్నారు నేను అడిగేది ఒకటే ఒకటండి ఇప్పుడు విజిలెన్స్ కమిషనర్ డైరెక్టర్ ఉన్నాడు కదా రాజీవ్ రత్త వండర్ఫుల్ ఆఫీసర్ ఇప్పుడు ఆయనకే మహేందర్ రెడ్డి గారు తలుచుకుంటే ఐదు నిమిషాలండి ఆయనకి ఒకవేళ మహేందర్ రెడ్డి గారు కనుక అంటే ఇప్పుడు ప పక్షపాత ధోరణితో చేస్తున్నారు అనేది కాకుండా ప్రజా జీవితంలోపడా అవినీతికి పాల్పడిన వాళ్ళు ముఖ్యంగా నిరుద్యోగులకు కల్పించేటువంటి ఉద్యోగాలలో నీచమైనటువంటి పద్ధతులు అవలంబించినందుకు వీళ్ళ మీద ఎంక్వైరీ జరపడము ప్రజాహితంలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఈయన నియమించింది కేసీఆర్ ఎగ్జాక్ట్ నియమించింది సార్ మీకు చెప్పన్నా అసలు అట్లాంటిది ఏది లేదు సార్ ఇది అంత ఏంటి అంటే హీమ్ ఇన్ డిఫెన్స్ అంటే జనరల్గా తెలిసి తెలవని కొంతమంది ఆయన మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారికి చుట్టమ్మా మహేందర్ రెడ్డి గారు అసలు రెడ్డి గారిని పక్కకు పెట్టిన కారణం ఏంది రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించిన ఒక ఫంక్షన్కి రెడ్డి గారు వెళ్ళినారని రేవంత్ రెడ్డికి దూర బంధువులు అంటే రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి కొంత బంధుత్వం ఉన్నది దూర బంధువుల ద్వారా అది ఒకటే కారణం కదా లేదా రెడ్డిని ఎందుకు పక్కకు పెట్టారంటే సచ్ నైస్ ఆఫీసర్ అంటే వీళ్ళు ఏంటంటే అనమాట వీళ్ళు కార్యదీక్షత ఉన్న వాళ్ళను మంచి ఆఫీసర్లను నియమిస్తుంటే వీళ్ళు భరించలేకపోతున్నారు సరే కొన్ని కొన్ని లోపాలు అంటారా అక్కడక్కడ జరుగుతుంటాయండి ఇప్పుడు వాళ్ళకి దగ్గర ఇంకొక ఎలిగేషన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఓటుకు వాదించిన వాళ్ళందరినీ అపాయింట్ చేసుకున్నారు అన్న ఒక ఎలిగేషన్ తీసుకొస్తున్నారు అవును కరెక్ట్ నాకు క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు మరి కవిత వాళ్ళు ఏం అపాయింట్ చేస్తున్నారట కవిత అంటే ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరట ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ గా వాళ్ళు ఎవరిని అపాయింట్ చేసినారు ఆయన నేతృత్వంలోనే కదా మొత్తం లా ఆఫీసర్స్ వ్యవహారాలు అనే జరిగినాయి ఆయన లా ఆఫీసర్ అయ్యేటి నాటికి ఆయన ఆస్తులు ఎంత ఆయన ఎవరైనా జే రామచంద్రరావు అంటాడు అంటే మనం ఆయన పేరు తీసుకోవడానికి కాదు ఒక మిత్రుత్వం ఉంది నాకు ఆయన నాకు ఫ్రెండ్ కానీ నువ్వు ఇవాళ వేరే వాళ్ళని వివాదంలోకి తీసుకొచ్చినప్పుడు మనం ఈ అంశాన్ని చర్చించాల్సి వస్తుంది మనం ఒకటే ఒక మాట మాట్లాడదామండి ఇప్పుడు నువ్వేం చేసినావు అక్కడ అడ్వకేట్ జనరల్ అనేవాడు డమ్మి అడిషనల్ అడ్వకేట్ జనరలే అన్ని చేసినాడు కదా చెప్పండి ఆయన కాకుండా ఆయన కనసన్నలో లేకుండా ఆయన మాట కాదని ఏం జరిగింది తర్వాత అసమర్థులైన లా ఆఫీసర్లను ఇక్కడ అపాయింట్ చేసుకొని ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకు వచ్చేసేసి వాళ్లకు లక్షలకు లక్షల ఫీజులు కట్టినారు కదా మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో మన రాష్ట్రం తరఫున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అడ్వకేట్లు ఎంతమంది వాళ్ళ ఎవరెవరికి ఎంత ఫీజులు ఇచ్చినారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన లా ఆఫీసర్లు ఏం బీకినారు అప్పుడు ఎందుకు ఆర్గ్యూ చేయలేకపోయినారు వీళ్ళని కాదని వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ఒక ఎంక్వైరీ చేయమని సమగ్రంగా అసలు ప్రతి కేసు లోపల వేరే వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేసినారు కదా ఎక్కడన్నా ఎప్పుడన్నా నేను ఐ నెవర్ హర్డ్ దట్ మన అడ్వకేట్ జనరల్ ఉండగా వేరే రాష్ట్రాల నుంచి అడ్వకేట్లను పిలిచి మనం ఆర్గ్యుమెంట్ చేయిస్తున్నాము అంటే మన అడ్వకేట్ జనరల్ డమ్మి అనే కదా దాని అర్థం అంతే కదా ఇప్పుడు ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు ఉండే ఆయనను ఒక రకంగా చేసినారు ఆ తర్వాత మన ప్రకాష్ రెడ్డి ఉండే ఆయనకైతే అసలు నాన్ కోఆపరేషన్ చేసేసి ఆయనను ఏదో రకంగా బయటకు నెట్టే ప్రయత్నం చేసినారు ఆ తర్వాత శివప్రసాద్ అనే దాన్ని తీసుకొని వచ్చినారు బిఎస్ ప్రసాద్ తీసుకొచ్చినారు ఆయనను దమ్ చేసినారు అసలు మొత్తం రాజ్యం రూల్ చేసింది ఎవరండి ఇప్పుడు తర్వాత రెండోది క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తుంది కదా ఇప్పుడు అంటే కేసీఆర్ పరిపాలనలో అయిన వాళ్ళ ఇప్పుడు ఫస్ట్ మనం కనుక చూసే పక్షంలో వీళ్ళ వీళ్ళు చేసిన ఇది కనుక చూస్తే మీకు చూపెడతానండి ఎంత మంది వీళ్ళు వీళ్ళ కులం వాళ్ళని పెట్టుకున్నారు జే రామచంద్ర రావు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈయనే టూ థౌజండ్ ఫోర్టీన్ లో అపాయింట్ అయితే మొన్న మెడల్ పెట్టి నెట్టే వరకు ఈయన ఉన్నాడు అట్లే ఉన్నాడు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖం చూపెట్టలేక రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నాడు అంతే తప్ప ఏమన్నా పెద్ద గొప్ప గొప్ప కూడా గొప్ప రాజకీయ పండితుడు అంటే లా లీగల్ లుమినరీగా ఏం నాలెడ్జ్ అండి ఏం కేసులు ఆర్గ్యూ చేసినారు ఏం బీకినారు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినారు లెక్క పెడదామా వాళ్ళు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా అయ్యే కంటే ముందు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పదవి అంటే పదవి రాజీనామా పెట్టేప్పటి వరకు ఆయనే ఎన్ని ఆస్తులు సంపాదించినాడు దాని మీద ఎంకరీ పెడదామా ఆయన వీళ్ళ బంధువు కదా ఈయనకున్న ఉన్న గొప్ప గ్యాలంటరీ అవార్డ్స్ ఏంది ఈయన ఆర్గ్యూ చేసిన కేసులు ఏంది ఎందుకు ఇచ్చినారట తర్వాత నెక్స్ట్ అండి నేను మీకు చూపెడతాను వీళ్ళు చేసినది ఎంవి రామారావు స్పెషల్ జీపీ ఈయన వాళ్ళ కులబాయన కాదా ఆయనకి ఒకసారి ఆయనను తొలగించినారు తొలగించి మళ్ళా ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చినారు ఆయనను ఆయనను అపాయింట్ చేయడానికని ఒక నాకు పుల్లలు పెట్టేసేసి ఒక రకమైన వాతావరణం సృష్టించేసేసి ఆ చేసినారు ఈమె లార్వెన్ ప్రాజెక్ట్స్ గురించి అవినీతిలో పాల్పడలేదటా ఆమె నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసింది వాళ్ళకి అక్కడికనే ఫోన్ చేసేసి నువ్వు వాళ్ళకి సాయపడ అన్నది మా డాడీ చెప్పాడు నువ్వు వాళ్ళకి సాయపడవు అన్నది వాళ్ళు లార్మిన్ ప్రాజెక్ట్స్ అని ఒక వాళ్ళు ఉండేది ఇక్కడ సర్వే నెంబర్ ఫార్టీ సెవెన్ లో కొంత ల్యాండ్ గురించిన వ్యవహారంలోప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చినాడు వాడు వచ్చేసేసి వచ్చుడు వచ్చుడే డైరెక్ట్ గా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అట్టా తెలుసు ఇట్ట తెలుసు అది ఇది నువ్వు నా పని చేయి లేకపోతే నువ్వు ఇక్కడ ఒక్కరో నిమిషానికి ఉండడానికి వీళ్ళేదంటే ఉన్నాయా నిర్ణయం తీసుకున్నది నా పైన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు ఆయనకి చెప్పాలని నీకేం తెలుసు ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మోస్ట్ కరప్ట్ ఫెలో వాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు వాడిని అతి త్వరలో మేము కి అప్పగిస్తున్నాం అంటే నాకు నచ్చలేదు ఎందుకంటే నా పైన పని చేసే వ్యక్తిని నా ముందే తిట్టడం నాకు నచ్చ లేదు అన్న కాదు తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తే వింటా అని అంటే డైరెక్ట్ గా ఇట్లా ఫోన్లు కలిపి కవిత చేతికి ఇచ్చాడు కవిత నాతో మాట్లాడింది తర్వాత ప్రభాస్ గారి ల్యాండ్ విషయంలో ఆమె ఏమేమి రాజకీయాలు చేసింది ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద ఫస్ట్ కొంత అటాక్ చేసేసి కొద్దిగా కూల కొట్టినట్టు చేశారు ఆ తర్వాత మళ్ళీ ఆపేసారా అంటే అదేం గంగి గోవైందా ఇట్లా ఎన్ని సిటీ పెరిఫరీలో ఉన్న ల్యాండ్స్ మీద ఎన్ని భూములను వీళ్ళు కబ్జా పెట్టారు దీని మీద ఎంక్వైరీ జరుపుతారా ఇప్పుడు అది నచ్చకనే మీరు బయటకు వచ్చినారు అంతే కదా అట్లాంటి నచ్చకనే వచ్చినాను దాని తర్వాత నెక్స్ట్ సార్ మీకు నేను చూపెడతా శ్రీపతి సంతోష్ కుమార్ అంటాడు వీడు ఒక ఏజీపీ వీని మళ్ళీ జీపీ చేసినారు తర్వాత టైం లోపడ ఇతను వెల్మ కదా ఇతను అన్ని అసలు మొత్తం కంప్లీట్ గా ఏజీ ఆఫీసు లోపడ ఇతని యొక్క ఆధిపత్యం లేకుండా ఏది జరగకపోదు ప్రతి వాళ్ళ మీద పీతిరీలు చెప్పుడు వీని వాడిని వానికి వీనికి పుల్లలు పెట్టేసేసి మొత్తం సర్వ నాశనం చేసినాడు వ్యవస్థని ఆయనకున్న పెద్ద మేధా సంపత్తి ఏంది ఆయన ఏజీపీ నుంచి జీపీ ఎందుకు ఇస్తున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈయనను మాత్రం కదలపలేదు మిగతా వాళ్ళందరికీ ఒక టర్మ్గా అంగిని తీసేసినారు అంటే ఓన్లీ వెలుమ కులానికి సంబంధించినటువంటి లా ఆఫీసర్లకు మాత్రమే టూ థౌజండ్ ఫోర్టీన్లో అపాయింట్ అయినా టూ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళు కొనసాగినారు తర్వాత నెక్స్ట్ అండి నేను మీకు చూపెడతాను వీళ్ళ దాంట్లో ఎంతమంది ఇప్పుడు ఇతను ఎవరు రాజా శ్రీపత్ రావు ఒక జీపీ ఉన్నదా ఇట్లా అందరూ వాళ్ళే తర్వాత అంటే కేసీఆర్ టెన్యూర్ లోపల అపాయింట్ అయిన లా ఆఫీసర్లలో ఎంతమంది వెలుమోళ్ళు ఉన్నారు ఎంతమంది అదర్ దెన్ ఎంత ఎంతమంది బలహీన వర్గాల వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ఎంతమంది రెడ్డీస్కి అవకాశం ఇచ్చిన ఎంత ఇతరత్ర అనే విషయం మీద లెక్క తేల్చాలి కదా వీళ్ళు ఉన్న పర్సంటేజ్ ఎంతండి పాపులేషన్లో అన్ని కీ సబ్జెక్ట్స్ అన్ని వీళ్ళ దగ్గరే పెట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని పీల్చి పిప్పి చేసిన వాళ్ళు వీళ్ళు కదా వీళ్ళు ఎందుకు మాట్లాడతారు రెండవది అండి ఇంకో విషయం మన దగ్గర ఢిల్లీలో కూడా ఇద్దరు స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటారు ఒకరు ఉదయ్ కుమార్ సా సాగర్ ఇంకొత్తము పి వెంకటరెడ్డి అని ఇద్దరు ఉండే వాళ్ళిద్దరిని రిమూవ్ చేసి పారేసి శ్రీహర్ష అనే ఒక వెల్మోడ్ని అక్కడ ఢిల్లీలో వీళ్ళు స్టాండింగ్ కౌన్సిల్ గా అపాయింట్ చేసినారు అతను ఇంతకు ముందు కమలాకర్ రావు అని ఒక ఎమ్మెల్సీ ఉంటాడు వాళ్ళ అల్లుడు ఈ కుల పిచ్చి గురించి వీళ్ళు మాట్లాడడం ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా అంటే రేవంత్ రెడ్డి గారు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకున్న అంటే నువ్వేం చేసినావు నువ్వు అంతకంటే మెరుగైన విధానాన్ని ఏదైనా అవలంబిస్తే అప్పుడు చెప్పండి ఒక్కటేనండి సమగ్రమైన ఒక విచారణ జరపాలి లా ఆఫీసర్లు రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారు అనే దాని మీద ఒక ఎంక్వైరీ జరగాలండి నిజంగా నేను ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎందుకంటే మనకి ఇక్కడ ఒక లా ఆఫీసర్ సిస్టమ్ ఉండగా ఇప్పుడు ఒక పెద్ద జటిలమైన కేసు వచ్చింది రాజ్యాంగబద్ధంగా ఇంతకంటే ఇది ఏది జరగదు అని అనుకున్నప్పుడు ఎవరో ఒక పరాశరాన్ని లేకపోతే ఎవరినో పిలుస్తారు అని అంటే అర్థం ఉంది కానీ ప్రతి చిన్న కేసుకి కూడా ఢిల్లీ నుంచి లాయర్లు వచ్చి ఇక్కడ తెలంగాణలో ఎందుకు కేసులు లాారు చేసినారండి తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ ముందడా ఆర్గ్యూ చేసిన అడ్వకేట్లు ఏ కులం వాళ్ళట ఎన్ని లక్షల కోట్లు వాళ్ళు లక్షలు వాళ్ళు చార్జ్ చేసినారంట బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసిన కులం ఏంది ఈ విషయాలు మాట్లాడమను కవితను అది మాట్లాడదు ఎక్కడ చారాన ఆదాయం ఉంటే అక్కడ ఓన్లీ వెల్మోడి తీసుకొచ్చి పెట్టినారు కదా దొరలే కదా అక్కడ ఉన్నది ఏది అక్కడ రాని వట్టిపోయిన గోవులనే కదా వేరే కులపోళ్ళు అపాయింట్ చేసింది ఇవన్నీ ఆమె చేసినాయి ఆమె నిజంగా చిత్తశుద్ధితో ఉందా ఇవి ఏంది ప్రభాస్ లాంటి ఏంది ప్రభాస్ కి అసలు యాక్చువల్ ఏంటంటే అతను గవర్నమెంట్ ల్యాండ్ లో ఆక్యుపేషన్ లో ఉండేది ప్రభాస్ ఆ ల్యాండ్ ని ప్రభాస్ ఇది నాది అని చెప్పేసి ఏం చేసినాడు దాన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేసినారు చేస్తే మా అప్పుడు నాకు రెవెన్యూ హోమ్ రెండు చూస్తుండే అప్పుడు అక్కడ శేర్లింగంపల్లి తహసీల్దార్ నాతో చెప్పినాడు సార్ ఇట్లా జరుగుతుందంటే తీసి విసిరిపారాయ్ అని చెప్పిన వాళ్ళందరినీ అవుట్ చేసేసి మేమేం చేసినా మా కంట్రోల్ లోకి తీసుకున్నాం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిన హైకోర్టులో కేసు వేసినారు ప్రభాస్ వేస్తే ఆ కేసు నేను ఆర్గ్యూ చేసిన ఆర్గ్యూ చేసిన తర్వాత ఏంది కేసు మేము గెలిచినాం ప్రభాస్ కి ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ గెలిచింది గెలిచిన తర్వాత ఏంది ప్రభాస్ కి ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వ భూమి ఈ విషయాన్ని వేరే చోట తేల్చుకోవాలని అన్నారు ఆ తర్వాత ఏమైందంటే ప్రభాస్ ఏం చేసినాడు కుక్కడపల్లి కోర్టు లోపల ఒక సూట్ వేసినాడు ఆ సూట్ లో ఆ జడ్జిని మేనేజ్ చేసుకొని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్లను చూపెట్టకుండా ఒక ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ తీసుకొని వచ్చేసి దాని ముసుగులోపడ మళ్ళీ కంట్రోల్ చేసుకోవడానికని పోతే మేము దాన్ని ఆపినాం నాకు తహసీల్దార్ గారు ఫోన్ చేసిన తహసీల్దార్ ఏం చెప్పిన అంటే నాకు పోలీస్ ఏడ్ లేకుండా నేను పోయేటట్టు లేదు అని అన్నా అంటే నేను అన్నా నాకు ఇప్పుడు వెంకటరెడ్డి అని ఒక సిఐ ఉండే మాదాపూర్ నేను అన్నాను అరే అడిషనల్ కలెక్టర్ ర్యాంక్ లో ఉన్న తహసీల్దార్ నువ్వు ఎట్లా అయ్యావు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం నీది కదా యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించేసి ఆ ల్యాండ్ను మేము ప్రొటెక్ట్ చేసినాం చేసిన తర్వాత వీళ్ళు నాకు ఫోన్ చేసామంటే నీకు ఎవడిచ్చినాడు ఈ అధికారం నువ్వెందుకు ఈ విషయాలలో తలదూర్స్తావు నీ అయ్యే ఇంటికి వస్తుందా నీకు వస్తుందా నువ్వేమన్నా పెద్ద అందరిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీ నెత్తి మీదనే ఉందా అన్నట్టుగా మాట్లాడు నాకేం తెలుసు నేనేమనుకున్నాను విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూములను కాపాడడానికి నన్ను నియోగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం డబ్బు తింటున్నాను కాబట్టి నిజాయితీగా నేను పనిచేసిన దానికి ఇంకా నా మీద ప్రెషర్ పెట్టడం ఒక రకంగా ఏంటంటే మనని హీనంగా చేసి ఏదో రకంగా ఒక అవమానిపించింది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి ఎవడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తో రాజీ పడుతూ ఉండాల్సిన అవసరం ఉంది ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చే ల్యాండ్ గవర్నమెంట్ కి రావాలని కోరుకోలేదు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు సార్ మీకు తెలుసా సరి పెరిఫెరే లో మేమైతే ల్యాండ్ తీసుకెళ్తున్నాము అయితే ఆ తర్వాత వీళ్ళు స్టెప్ మారిపోయింది మారిపోయింది అన్ని రాజకీయాలు మార్చినారు మీరు నమ్మరు పెరిఫెరీలో లో ఉన్న ల్యాండ్స్ అంటే ఫస్ట్ టెన్ ఇయర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏవైతే సిఎస్ సెవెంటీన్ సిఎస్ ఫోర్టీన్ సిఎస్ థర్టీన్ సిఎస్ నైన్ సిఎస్ సెవెన్ అని ఇట్లా ల్యాండ్స్ ఉంటాయి ఇవన్నీ సివిల్ సూట్స్ ఇందులో లోపల హైదరాబాద్ పెరిఫ్లో ఉండే వాస్ట్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండేది ఈ కేసులు అన్నింటినీ నేను ఆర్గ్యూ చేసేసి మేము గెలిచినాం గెలిచినవన్నీ తర్వాత అవన్నీ మన గవర్నమెంట్ కంట్రోల్లోకి మొదలు మొదలెట్టేది అసలు ఎక్కడ కూడా ప్రైవేట్ పార్టీలు ప్రభుత్వ భూముల మీద కబ్జా పెట్టలేకుండా పరిస్థితి ఏర్పడేది అయితే ఫస్ట్ ట్రైనింగ్ కాగానే సెకండ్ సారి ప్రభుత్వం వస్తుంది అని అన్నప్పుడే నాకు కొంతమంది చెప్పినారు బాబు ఇంక నువ్వు గతంలో చేసిన ఆర్గ్యుమెంట్ ఇక్కడ చేస్తే ఒప్పుకోరు ఇప్పుడు వీళ్ళు రామేశ్వరరావుతో వాళ్ళతో వీళ్ళతో రాజీ పడ్డారు సెటిలైట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు నువ్వు సపడే కోరుకో లేదంటే నిన్ను నీ సంగతి చూస్తాము అని చెప్పి అయినప్పటికీ ఈ మార్పులు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఈ భూములను కబ్జా పెట్టడానికని రకరకాల విధానాలు చేసేసి ప్రభుత్వ భూములు అన్ని కొట్టేసినారు ఒక లీగల్ ఒపీనియన్ ద్వారా విన్నరా నీకు ఖానామేట్లో ల్యాండ్ ను ధారాదత్తం చేసినారు అడ్వకేట్ జనరల్ ఉండగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ లీగల్ ఒపీనియన్ ఎట్లు ఇస్తాడండి ఆయన ఒపీనియన్ బేసిస్ మీద ల్యాండ్స్ ఇస్తారండి ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు ఒక్కటి కాదు కోకొల్లల్ని ఒక ఎంక్వైరీ అంటూ ఆర్డర్ చేస్తే నేను ఐ కెన్ షో టు దట్ ఎంక్వైరీ ఆఫీసర్ వాట్ దే హన్ అనేది ప్రతి విషయం నేను ఎంక్వైరీ ముందడ తీసుకురాగలను అంటే వీళ్ళు చేసినంత అరాచకత్వం ఎవరు చేయలే ప్రజలు ఉతగనే వీళ్ళని ఓడించారండి ఎంత చిత్తు చిత్తుగా ఓడించినారు గుర్తుందని మీకు అసలు ఊరు పేరు లేని వాళ్ళు అప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరి చేరిన వాళ్ళు కూడా యాభై వేల ఓట్ల మెజారిటీ నలభై ఓట్ల వేల ఓట్ల మెజారిటీతో గెలిచినారంటే ప్రజల ఆక్రోశం ఏ మేరకు ఉండిందని ఇంకొక ప్రధానమైన అంశం ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా లేవనెత్తున్న అంశం పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి అని ఎందుకు ప్రగతి భవన్ ముందు ఎందుకు పెట్టలేదట చెప్పండి అజాధనంతో కట్టినటువంటి రగతి భవన్ పేరు పెట్టేటప్పుడే పూలే భవనన్ని అప్పుడే పెట్టొచ్చు చూట్టొచ్చు కదా అసలు పూలే మీద కానీ బలహీన వర్గ విగ్రహం కూడా పదేళ్ళలో ఎందుకు పెట్టలేదు సార్ మీకు ఒక క్వశ్చన్ చెప్పిన బీసీ లకు ప్రాతినిధ్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే నోట్లో మాట రాని వాళ్ళను మెతకగా ఉండే గంగిరెద్దులకు ఒక పోస్ట్ ఇచ్చేసేసి గో బీసీ లకిచ్చినాం ఇచ్చినాం అంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న బీసీలకి ఎవరికి ఏ అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చెప్పండి పోనీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో బీసీ కోటాలో ఎవరికైతే పదవులు వచ్చినాయో వాళ్ళెన్నడూ బీసీల యొక్క ఉన్ ఉత్థానానికి వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేసినారో చెప్పమనండి కేవలం డూడు బసవన్నలు కమలాకర్ని తీసుకొచ్చినారో మంత్రి చేసినాడు ఆయన ఏం చేసినాడు అండి కరీంనగర్ మినిస్టర్ ఇప్పుడు అర్హతలు తర్వాత కెపాసిటీ నాలెడ్జ్ అనే ప్రశ్నలు వేస్తుంది కదా కవిత మరి ప్లానింగ్ కమిషన్ కు డిప్యూటీ చైర్మన్ గా బోడపడి ఆయన వినోద్ రావుని పెట్టినారు కదా ఆయనకి ఏమంత గొప్ప జ్ఞానం ఉంది ఒక థర్డ్ రేట్ అడ్వకేట్ నిన్నడు సరిగా ఐదు నిమిషాలు ప్లానింగ్ మీద కాని లేదా ఇతరత విషయాల మీద మాట్లాడిన సందర్భం లేదు కేవలం ప్రగతి భవన్ లోకి ఏ రకమైన చెక్కింగ్లు లేకుండా ఎంట్రీ దొరకడానికి ఒక అవకాశం ఇచ్చినారు ఎంపీగా ఓడిపోయిన తర్వాత రెండు నెలలకి ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు కదా ఎందుకు ఇచ్చినారంటే ఈమెల ఏం అర్హత ఉంది అంటే ఇట్లాంటి మహిళలు లేరా అంటే ఇప్పుడు ఏమైనా ఇప్పుడు పూలే విగ్రహం అన్నది ఆమె ఏం పూలే మీద అభిమానము ఏది లేదు ఏంది అంటే నిజామాబాద్ టికెట్ ఆమెకి ఇస్తారా ఇయ్యరా రేపు పార్లమెంట్ ఎన్నికలలో కంటెస్ట్ చేయాలన్నప్పుడు తెలంగాణ జాగృతి నేను తెలంగాణ మహిళల యొక్క అందరికి సింబల్ నేను అని ఏదో రకంగా చూపెట్టేసేసి ఒక రకంగా అంటే టికెట్ మళ్ళా ఇచ్చినా కానీ నిజంగా ఉద్యమకారులకే ఇస్తున్నారు ప్రజా ఉద్యమాలు నిర్మించే వాళ్ళకే ఇస్తున్నారు ప్రజల తరఫున కొట్లాడే వాళ్ళకి ఇస్తున్నారు అని ఇదంతా ఫేస్ సేయింగ్ వ్యవహారాలు ఆమె వల్ల అసలు బీఆర్ఎస్ అనేది ఇంకా లేవకుండా ఒకవేళ బీఆర్ఎస్కి ఏవైనా కవిత ఒకవైపు అంతే కదా వాళ్ళ వల్లే పట్టిస్తున్నారు అంతే కథం పట్టిస్తున్నారు ఇంకా కూడా వాళ్ళలో ఏ రకమైనటువంటి ఆత్మావలోకనం లేదండి ఆత్మ పరిచయం లేదు అసలు మేము ఎందుకు ఓడిపోయినాము మా వల్ల ఏం పొరపాటు జరిగింది ప్రభుత్వానికి అసలు ఇంత ప్రజాధనాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసినాం ఈ మనం కట్టిన ప్రాజెక్టులు ఎందుకు ఇట్లా కుప్పలా ఊలిపోయాయి ఏమండి మేడిగడ్డ ఊడిపోవడం అంత సింపుల్ ఇన్సిడెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి అంత సింపుల్ గా కనబడుతుందా ప్రాబ్లం ఏంటంటే ఎక్కడొస్తుందంటే కొంత బాధాకరమైన విషయండి ఇప్పుడున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మెతక వైహిక లేకుండా డైరెక్ట్ గా సిబిఐకి ఎంట్రెస్ట్ చేసేసి ఒక విజిలెన్స్ రిపోర్ట్తోని వా ఇప్పుడు ఒక రకంగా రఘు సందర్శ వీళ్ళు ము వెంకటేశ్వర్లు అంటే బికాస్ ఆఫ్ యువర్ క్యాంపెయిన్ ఆల్ సెయింగ్ ఈ అవినీతి పర్లనే పెట్టుకొని మీరు ఎట్లా నిజాయితీగా పని అని చెప్పుకుంటారు మీరు అవినీతి మీద కొట్లాడుతున్నాము అనే మీ మాటకు ఇట్ ఇస్ స్ట్రెన్స్ ది క్రెడిబిలిటీ ఫస్ట్ తీసేసి ఉంటే కదా ఇప్పుడు వీళ్ళనిచ్చినోడు కాదు కదా కాదు కదా పేస్ కల్పించినాడు అనవసరంగా ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తున్నారు నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది దాని విషయాన్ని అసలు యాక్చువల్లీ చేసిన తప్పలేదు పాపం అనవసరంగా వాడి మొత్తం అంతే ఇంకా అంతే కాదు వీళ్ళు ఎందుకు ప్రొజెక్షన్ ఏమిస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అవగాహన లేదని రేవంత్ రెడ్డి గారికి నీటికి సంబంధించిన వ్యవహారాల మీద అంటే ప్రాజెక్టుల మీద అవగాహన లేదని ఆయన అవగాహన రాహిత్యం వల్లనే ఆయన అనవసరమైన అవాకులు చవాకులు పెడుతున్నానని ఈ కేసీఆర్ చెంచావాడు ప్రకాష్ వాడు కూడా మన ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు అనమాట అట్ట అయింది ఇట్టిది నీకు కు టీఎంసీకి తేడా తెలుసా నేను ప్రాజెక్టుల దానికి నేను చైర్మన్గా ఉంటే నన్ను అడిగితే నేను సలహాలు అంటే దద్దమ్మ నిన్న అడగాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వంలో బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు నిజానికి ఈయన సలహాలు అవసరం లేదండి తెలంగాణ జు అఫీషియల్డంలో ఎగ్జిక్యూటివ్లో మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు టాలెంటెడ్ ఆఫీసర్లు ఉన్నారు నీలాగా రిటైర్డ్ అయిన ప్రతి వాణి తీసుకువచ్చి పెట్టినారండి వేరే ఆఫీసర్లు ఎవరు లేనట్టుగా టూ థౌజండ్ థర్టీన్ లో రిటైర్ అయిన మురళీధర రావును నిన్నటి వరకు ఎందుకు కొనసాగించినారండి ఒక మాట ప్లీజ్ అతనికి ఎందుకు అంత ప్రాధాన్యత అతను చేసింది ఏంది ఒక్కొక్కడికి కళ్ళు కూడా కనబడదు సార్ ఒకడు మనోహర్ రావు అని అంటాడు మరి చెన్నారెడ్డి మానవ సంస్థ లోపల మీరు అట్లే ఉంటారు ఉంటారు బ్యాగ్ పట్టుకుంటారు నాలుగు సార్లు మీకు ప్రతి గంటకు రెండు గంటలకు ఇన్సులిన్ తగ్గకుండా ఏ మందులు తినకుండా ఐదు నిమిషాలు పనిచేయలేని స్థోమత లేని అందరినీ తీసుకొచ్చి అందలా లెక్కించినారు కదా అసలు గవర్నమెంట్ లో ఒక జీవో ఉంది జీవో అంటే రిటైర్డ్ ఎంప్లాయిస్ ని రీఎంప్లాయ్ చేయొద్దు చేస్తే విత్ పర్మిషన్ ఆఫ్ ది అప్స్ చేయాలని ఇప్పుడు ఎవరో నిష్ణాతులు ఉంటారు వాళ్ళతో వాళ్ళు పోగానే ఇమీడియట్ గా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడం సాధ్యం కాదు అన్నప్పుడు ఆరు నెలలో మూడు నెలలో ఏడాది ఇస్తారు దద్దమలకు రాధాకృష్ణ రావు అనేటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ గా ఇచ్చినారు ఎక్స్టెన్షన్ వీళ్ళు ప్రభుత్వం రాగానే అర్జెంట్గా రాజీనామా పెట్టిపోయినారు సార్ ఆ ప్రభాకర్ రావు అయినాడు రాధాకృష్ణరావు పోయినాడు వీళ్ళందరూ పోయినారు ఇక సిగ్గు ఎగ్గు లేకుండా ఇది లేకుండా బతకలేము అన్న వాళ్ళు మురళీధర్ రావు లాంటి వాళ్ళు కొనసాగినారు ఇప్పుడు వాళ్ళే కదా అవును ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చింది ఎవరు వాళ్ళు కదా వాళ్ళు చెప్పినారా ఆయన మేడిగడ్డలో ఈ లోపాలు ఉన్నాయి లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ రకంగా అవినీతి జరుగుతుంది ఇది తప్పు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలో పంప్ హౌజ్లు అనే విషయం చెప్పారా వెంటారెడ్డి గారు తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం చెప్పారు నేను చెప్పేది ఏదన్నా మంచి చెప్పబోతే నువ్వు నోరు పోసుకో నిన్ను పెట్టుకున్నది నువ్వు మాకు అడ్డంకులు క్రియేట్ చేయడానిక నువ్వు మేము చెప్పినట్టు విను బండ్రోత్ లాగా అన్నారు సరే వీళ్ళు కూడా ఇండివిజువాలిటీ లేని వాళ్ళు కాబట్టి అక్కడ కొనసాగినారు కానీ నిజానికి నాలాంటి వాటి ఉండ ఉండగలిగినడా తీసి విసిరిపాలేసి వచ్చిన నేను రాజీనామా ఈ సాహితీ లక్ష్మీనారాయణ ఈ కదా దాని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వేల కోట్ల దగ్గర దగ్గర దందాలు మీకు వచ్చింది సార్ నేను రాజీనామా చేసే రోజు ముందు పోయి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కలిసిన కలిసి ఆయన రిజైనింగ్ అని చెప్పి వచ్చిన ఎందుకు రిజైన్ చేస్తున్నారు అనే దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చినాను ఆయనకు ఒక విషయం కూడా చెప్పినాను హెన్రీ కిసాన్ చెప్పింది ఎవరైనా హిమాలయ పర్వతం ఎక్కుతే అక్కడే మంచం బట్టలు వేసుకొని పడుకోడు సార్ అక్కడికి ఎక్కడమే ఒక టార్గెట్ ఉంటది తప్ప ఏదో ఒక రోజున ప్రతి మనిషికి ఎందుకు తీదాలలే కానీ వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ను ఇంటిగ్రిటీని మనము తాకట్టు పెట్టి ఏ పదవిలో ఉండద్దు సార్ అట్లా ఇష్టపడను నేను ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ నోబుల్ బ్యాక్గ్రౌండ్ మాది ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మా నర నరాలలో అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన స్వభావం ఉంటుంది సార్ నేను రాజీ పడను అని బయటకు వచ్చిన ఆయన తెలుసు ఆ విషయం వాళ్ళకి ఆ విషయం తెలుసు ఏంటంటే వీళ్ళు అయితే మన మాట వినరు ఎవరెవరు వాళ్ళ మాటను వినకుండా ఇప్పుడు వాళ్ళు ఒక పందిని చూపెడతారు అబ్బా ఈ గంగిగోవు ఎంత బాగుంది అంటే ఇప్పుడు అవును ఇది గంగిగో అరే తెల్లగా ఉంది దీని తోక ఇట్లుంది దీని కొమ్మలు ఇట్లా చిత్రం ఏంటంటే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు అరవై ఇచ్చినారు ఇంతవరకు అని క్వశ్చన్ చేస్తారు ఎన్ని ఏళ్ళైందా రెండేళ్ళైందండి సింగరేణి అప్పుడు కేసీఆర్ స్వతహా వెళ్లి కారుణ్య నియామకాల విషయంలో కూడా ఒక సమగ్రమైన ప్రకటన చేసిన ఏం చెప్పినాడు అతి త్వరలో ఈ పనులు చేస్తా అన్నాడు కారణం నేను ఏమకాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయము అని అన్నాడు ముఖ్యమంత్రి మాటలు విని సింగరేణి కాలేజీలలో ఈ తొట్ట ఆర్గనైజేషన్ గెలిపించినారు మళ్ళీ మొన్న సింగరేణి ఎన్నికలు అయితే వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయండి పోటీ మీకు వచ్చే కొన్ని కొన్ని సందర్భాల్లో చేసినారు పోటీ చేయమని చెప్పినా చేసే వాతావరణం వీళ్ళకి లేదు చేసే వీళ్ళకి జీరో మార్కులు వచ్చాయి జీరో ఓట్లు వచ్చా తెలుసా ఈ కవిత ఎందుకు పోలేదు మన సింగరేణి ఎన్నికలప్పుడు మరి ఇప్పుడు ఎందుకో అటు పోవట్లేదు జాతరకు వెళ్ళట్లేదు అక్కడ జాతరలో ఈమె కదా అవును అంత సమ్మక్క సమ్మకసారక జాతరకి ఈమె చేసే ఆర్భాటం ఇప్పుడు ఎందుకో లేదు ఇప్పుడు కనబడతలేదు ఈమెకి ఏ హోదా ఉందని చెప్పి ఇంత ప్రాధాన్యత ఇచ్చినారండి ప్రతి విషయంలో కవిత లేకుండా ఏది లేదు బతుకమ్మ పండగలప్పుడు ఆమె చేసే ఆర్భాటం మామూలుగా ఉండింది చెప్పండి బతుకమ్మ చీరలు నాశరకం చీరలు ఇచ్చి తెలంగాణ మహిళలను అవమానపరిచింది ఎవరు వీళ్ళు ఇచ్చిన చీర ఎవరు కట్టినారు ఏమీ పెట్టినప్పుడు కట్టుకున్న చీర కూడా ఎంత తెలుసు కాబట్టి ఇరవై ఐదు లక్షల వాచ్ పెట్టుకుని చేయి చెప్పిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ క్రిటిసిజం వచ్చిందో అప్పుడు మెల్లగా గ్రామీణ మహిళలాగా మారు అంటే నల్ల పూసల పేరు పూర్తిగా చాకలైలమ్మ డ్రెస్ వేసుకొని రావడం మొదలెట్టింది నిన్న అసలు ఆ విమర్శ వచ్చే కంటే ముందు రజనీకాంత్ తో ఆ ఇంటర్వ్యూ జరిపే ముందు కవిత యొక్క వేషభాషలు ఎట్టుండే ఏమండి ఒక నేరంలో అక్యూజ్డ్ అయిన వ్యక్తి చార్టెడ్ ప్లేన్ లో ఢిల్లీకి ఎట్లా పోగలిగిందండి ఈమె ఆదాయం ఎంత ఈమెకు ఆ వసతులు కల్పించింది ఎవరు పది సెల్ ఫోన్లు అన్న ఎవరికన్నా పది సెల్ ఫోన్లు ఉంటుందా ఒకే ఏడాదిలో నేను ఎప్పుడు చేయలేదు ఈ సెల్ ఫోన్లన్నీ నేను ఇచ్చేస్తున్నాను నింటిలో ఊపేసిన సెల్ ఫోన్లు ఇచ్చింది ఎవడని ఒక్క నాడని చెప్పిందా నాకు ఇన్ని సెల్ ఫోన్లు అవసరం ఎందుకు ఏర్పడ్డది చెప్పండి ఇప్పుడు మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది సార్ మూడు నాలుగు ఏళ్ళు పనిచేస్తా ఒక సెల్ ఫోన్ పది ఇరవై సెల్ ఫోన్లు నువ్వు ఎందుకు మార్చినావు నీ మీద మెతక వైఖ్య లేదా నిజంగా నేను లిక్కర్ కూడా చూసినాం కదా ఫారెన్ స్టోన్లు ఇప్పుడు ఫారెన్ చెట్లు తీసుకొచ్చి మొక్కలు మొక్కలు తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు ఎమ్మెల్యేల పోచింగ్ కేసులో కూడా నిజంగా ఎంక్వైరీ జరుగుతాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి మీకు నందకుమార్ చెప్పాడు కదా ఎన్ని విషయాలు చెప్పాడు అంటే వీళ్ళు సిస్టమ్ ని రిగ్గు చేసేసి కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదండి వీళ్ళ మీద సరైన ఎంక్వైరీ జరుగుతాయి వీళ్ళు ఇంకోసారి నోరెత్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ కవిత ఓన్లీ కవిత ఓన్లీ సో సో కవిత గారు ఇప్పుడు శరత్ గారు ఏవైతే ప్రశ్నలు ఏమైనా ఎత్తారో ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన స్పెషల్ ప్లీడర్గా ఉన్నప్పుడు ఆయన చూసిన టోటల్ రెవెన్యూ వ్యవహారాలు మీరు చేసిన దందాలన్నీ నాకు తెలుసు అంటున్నారు చలో బయటకు రండి ప్రజలు ఎంక్వైరీ పెట్టమని ఎంక్వై ఎంక్వైరీ చేయండి విచారణ జరిపించాల్సిన అవసరం దాంతోపాటు ఈ గ్రూప్ ఉద్యోగాలను కూడా మీరు అమ్ముకున్నారు అన్న ఆరోపణలు మీ మీద ఉన్నాయి సో మహేందర్ రెడ్డి గారిని మేము కూడా రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాం దాని మీద ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది అంతేకాదు ధరణి ధరణితో జరిగిన మోసాలలో కూడా ఎన్ని భూములు వీళ్ళు కాజేసినారు ఫస్ట్ కవిత గారు ఏం చేయాలంటే ఫామ్ హౌస్ వీడియోలు బయట పెట్టాలి ఎగ్జాక్ట్లీ వచ్చినాయి వీడియోలు కూడా బయట బయట పెట్టాల మీ ఫామ్ హౌస్ అందాలు మేము కూడా చూడాలి ఆమె ఎన్ని ఆస్తులు సంపాదించింది ఈ పది సంవత్సరాల కాలంలో ఏ మార్గాల ద్వారా సంపాదించింది ఆ విషయాలు కూడా క్లియర్ గా క్లారిటీగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సో ఇది శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి